గాయ్స్ మా సైడ్ మాత్రం వినాయకుడి నిమజ్జనం అయిపోయిన తర్వాత ఇట్లానే సెలబ్రేట్ చేస్తాం. మీ సైడ్ ఎట్లా చేస్తారో కింద కామెంట్ చేయండి. షబ్బా కాలు గుంజుతానే ఒడి అమ్మ వట్టకాలు ఉబ్బినాయండి వదన ఉన్నాయి అమ్మ జరగ మజ్జుకుంటు ఇయ్యలేవే తలకేన వస్తుంది ఈ పొట్టి బార్కౌన్ ఎన్ని దెంగిరా మానరాదు ఎన్ని దెంగిరా మానరాదు ఇక నా ఎంటికలు ఉన్నాయని చూస్తాను వర కింద నీకు దండం పెడతా ఇడిసే డాడీ మళ్ళీ రాగనే ఆ చూసుడు చూడు ఎట్లా చూస్తాడు దొంగ కొళ్ళు దెంగిపోయేలాగా ఏం చెప్పినా నీకు తాగంగా దెంగకరా అని చెప్పలే కాలనీ ఇజ్జత్ మొత్తం పీతల పోసిన ఫాలో తెలియ చేసినావు మన చుట్టాల పక్కల డాడీ వాళ్ళ దగ్గర ఇజ్జత్ పోనీకి లౌడాగాళ్ళు దేవుని నీళ్ళ నంపినాక రాగురా అని చెప్పినా లేదా వింటావా నా మాట ఆతులు గడపారాలు అవుతున్నాయి ఎందుకింటావు ఇక శశాన్ ఉన్నాడు ఏమన్నా చూసుకోనీకి ఆపు దానికి పెళ్లి లేదు పెట్టాకో లేదు పిచ్చలరా దానికి బుద్ధ కిందకి 30 ఏళ్ళు వచ్చినాయి దానికి సిగ్గు లేదు ఏమి లేదు నన్నంటాను శశాన మీద ఎందుకు పురుగాడతాను ఫ్రెండ్స్ నాన్నగా ఎన్నిసార్లు చెప్పిన డాడీ నీకు వాడికి ఫ్రెండ్ ఏంట్రా పూ గారికి పెళ్లి అయితే నీ అంతా కొడుకుంటూ ఉండే వాళ్ళ ఫ్రెండ్ అంటే వాందని గుద్ద వాళ్ళే ఇంకా ఎందుకు ఇట్లా ఫైర్ అవుతున్నావు డాడీ పోతు పోతున నేను ఆడికైనా ట్రాక్టర్ మీద నుండి దూతనే ఉన్నా తాగిన పూకు తందనాలు అన్నట్టు సోయలేదు మొడ్డలేదు ఒక్కనికి ఫ్లాష్ బ్యాక్ నీ కాలు మొక్క దగ్గర మజ్జిగ తెచ్చి డాడీ తలికే తాండవం చేస్తుంది తీసుకొని రాయి ఇక పుర్రెల పెట్టిన కూడా పూకు నాకినా పోదు అన్నట్టు మీరు మారారా ఇక థ్యాంక్స్ డాడీ 5 minutes later అబ్బా ఈ ప్రజలంతా పోవాలంటే వాష్రూమ్ వెళ్ళాల్సిందే ఏం చెప్తానవరా దిగలేరా ఇంకా పడుకున్నా మరి బాత్రూమ్ లో మీ తాత రత్తాలతో సరసాలాడుతుండారా సౌండ్ వస్తాంది ఈ కన్నాను కాకులు దగ్గర మీ కండ్లలో వాడనారా సరే గానీ ఏమైంది వినాయకుని షెడ్ ఇప్పాలి ఆ లడ్డు వంచాలి లెక్కలు చేద్దాం అంటురా మీరు షెడ్ అయితే ఇప్పుడు రత్తున్నా గానీ నువ్వు పందొంగ నాటకాలు దెంగకు మీ ఇంటి బయటనే ఉన్నావు గుద్ద మూసుకోనరా ఇంకా చికెన్ కూడా కొట్టియాలి నా కులువకాయలు గుడ్లు సపరేట్ కొట్టిరా నువ్వు గుద్ద మూసుకోనరా రా ముందు షెడ్ ఇప్పుదాం అబ్బా ఇంతదాకా మా అయ్య పురక పురక కొట్టినరా మీరు వెళ్ళండి నేను కాసేపు అయిన తర్వాత వస్తా గానీ అక్క బక్కేతకు పిచ్చల పరువు అన్నట్టు నీకు పని అంటేనే అదోటి ఇదోటి గుర్తొస్తుందిరా అది కాదు కానీ పైసలు మిగిలేటట్టున్నాయిరా దావత్ర మందు తీసుకొద్దాం అంటుండు శశాన్న సరే అత్తుండు పూక పని అయితే సాత కాదు కానీ పూకల దాగానికి మాత్రం ఫస్ట్ ఉంటావురా నువ్వు అరే లెక్కలని ఓను పైసలు 8000 మిగులుతాయి 10 కోళ్ళు 2 కాటన్లు 2 కిలోలు గూడాలు ఏమంటారు అరే నేనైతే బీర్లు తాగరా హార్ట్ లేకి బారకావు నీ పైసలు అయితే మాత్రం తంసాలు తాగుదాం గోలి సోడ తాగుదాం కమిటీ పైసలు అనేసరికి నీ బీర్ తాగ ఆట తాగుతా ఎందుకురా మేము దాని తర్వాత ఉచ్చగొత్తాం ఆ తాగు అమ్మతోడు వినాయకుడు షెడ్ ఇప్పేదాకా ఒకటి సప్పుడు ఎరి ఇప్పుడు పని అయిపోయింది ఇక కోర్లేస్తాంది అది కాదు అందరం బీర్లే తాగుతానా పూకు అది కాదు పని చేయడానికి మాత్రం ఒక్కడికి గుద్దాం కది దావత్ అంటే మాత్రం గుడ్లు ఊపుకుంటారు ఒక్కొక్కడు పని చేసినోడు మంద అడిగితే లేదా అంటారు ఇట్లానే ఉంటుంది ఆ పద్ధతి సరే ఈయనకి ఆట అంటాడు 10 కోళ్ళలో కొట్టించినందుకు 2000 2 కాటన్లకు 3600 వేసుకో ఒక ఆటుకు 500 వేసుకో కూర సామాన్కు 500 వేసుకో రౌండ్ ఫిగర్ కలిపి 5000 దాకా అవుతున్నారా అరే గుడాలద్దరా పొద్దుగా తోటి కడుతుంది బోల్ పొలాలు తెచ్చుకుందాం అన్న వాళ్ళ పైసలు మిగులుతా వారాడికి మళ్ళా దావా చేద్దామన్నా గుద్దితే గుడ్లు గుద్దలకు జారుతాయి పొట్టి పూకు బాడకా తిట్టేద్దాం ఆ పీకినవుతాయి పిల్లాతులు ఎవరి దగ్గర పైసలు ఉన్నా కోతికి పుండు కొట్టి నాటి చేస్తారు వాళ్ళదేం కూడా ఇయ్యాలా కథలు దెంగకూరు కానీ వంకన మిత్తికిద్దాం ఇచ్చాను అత్తది వచ్చే సంవత్సరానికి ఆ వాడు మిత్తి వీకిద్దాం నువ్వు ముల్లె దాటుకునేవి ఇక దెంగతా లంజ్ అడుగులు వానికి రూపాయి ఇచ్చేది లేదు పోనీ నా దగ్గర ఉంచుకుంటారు వచ్చే సంవత్సరం ఇస్తా ఆ తాడ అబ్బంగు రావా నీకు పెండి లేదు పెట్టాకోలేదు ఎడికైనా దెంగ పోయిన అనుకో బుగ్గ అయ్యేది మేము ఎవరికి రూపాయి ఇచ్చేది లేదు ఒక దెంగ కూడా ఇయ్యాలా పోనీ అబ్బా అంటే ఆగారు పంటలు ఎవరేందా సరే మీ ఇష్టం ఎట్లా చావురు కానీ చికెన్ కొట్టేసి దుబ్బల మీదకి రారి సరేనా సరే అన్న దుబ్బల మీదకే కదా 10 కోళ్ళ చికెన్ ఆరా ఇది ఇదే దొంగ లెక్క కనబడుతున్నా నారా గుడ్లు ఎన్ని ఉన్నాయి ఉల్వకాయలు ఎన్ని ఉన్నాయి అయినా 10 కోళ్ళకు మేకకెళ్ళిన తెలుసు అనుకున్నావా ఒక గుడ్డు 2 ఉల్వకాయలు ఉన్నాయి కొట్టేది కొట్టాగానే నక్క తెంగిపోయినారు తెంగిపోయినా వారా ఉల్వకాయలు గుడ్లు రకరా మనకే బీర్ల మీద ఫ్రై చేపిస్తున్నా అరే కోళ్ళకు ఉల్వకాయలు లేనట్టున్నాయి కారా షట్ నీ లొల్లి గంగల వన ముందు పొయ్యిరాళ్ళు పెట్టురా పని సాత కాదు మూట సాత కాదు కూర కోసం కొట్లాడతారు చేశానేరా కట్టెల కొని ఇంతకుముందే 5 minutes later లగ్గం ఆ కాళ్ళ గోలు రాయిడా ఒక్కడికి గుద్ద అంగుతలేదు పని చేయడానికి కట్టెలు నేనే దేవాలి కూర సామాన్ నేనే దేవాలి గంజులు నేనే కడగాలి అయ్యో పని చేస్తే ఉత్తగా పోదా నా తొందర లగ్గం అవుతుంది
మనకే ఏవర్తి మందికి చేస్తానవా అబ్బా తాగంగ మాత్రం ఇట్లా నేను ఒక్క బీర్ ఎక్కువ తాగితే మాత్రం బుడ్డ చూసుకుంటారు అందరూ కట్టలాడ పెట్టాన లేట్ అవుతుంది అంటవేరా రసలు పరికిలను సిగం దేచినావు అనుకున్నాను రారే ఎందుకు కొడుతున్నారా కుక్కర్ని అటు వాని ఉచ్చట్లా దొక్కినావేంది పల్లె నూనె దెంగు అది పామాయిల్ రా పిలిపించలోరా అమ్మ బాబాయ్ ఎందుకురా అందరూ అండటోరు కుద్దలు ఏలు పెడతారు మళ్ళా నువ్వు వాగుబాయ్ పొట్టిలా నువ్వు కానిరా మళ్ళా లేట్ అవుతుంది మనకి ఉల్లిగడ్డలు దెంగు పసుపు దెంగు కొన్ని కర్రీ వేసుకున్న మిర్చీలు దెంగు అల్లం పేస్ట్ దెంగు పంటకార పొడి దెంగు మిర్చీలు వేసినావు కారం బాగా ఏకరా గుద్ద మండిపోద్ది మళ్ళా బిర్యానీ ఆకు దెంగు మాల్ మసాలా ఎర్రగైన తర్వాత చికెన్ దెంగు కొన్ని నీళ్లు పోసుకుని దెంగు పది నిమిషాల తర్వాత ఎంతసేపు పడతావురా ఉడకలే ఇంకా 5 minutes later కూర ఉడికిందారా ముందు మంటుదిరా పోవత్తాంది ఉఫ్ తూ పోవ జాతింది ఇంకా నాకేలా అత్తాంది తోబలు చూసినట్టున్నావు అందుకే నీకేలా అత్తాంది అవునే చేశాన్న పైసలు బాగానే మిగిలేగా ఓ సిలిండర్ పోయి తెత్తే అవునే ఊది ఊది గుద్దరకెళ్ళి పోగలేళ్తాన్నాయి ఇప్పుడు మసాలా కొత్తిమీర వేసుకోండి దోస్తులు కూర ఉడికిందారా 5 minutes later అరే కూర ఉడికిందా ఓకే దోస్తులు ఈ పూగ్గాల కుచ్చావుతలేదు కూర ఉడికినట్టున్న దించుకున్నా దారి దేవుని పాందిరే నీకేమేమే ఉన్నావు చీడు మళ్ళా మొదలు పెట్టిండ్రా పందిరి ఇప్ప నీకేమేమే ఉన్నావు వినాయకుని షెడ్ పంగోడా ఉన్నాడారా ఎంగు తిననీకి మాత్రం ఇంత మంది ఆచారు నువ్వు ఆగ్రా ఉక్కుల్వకాయ కూడా కనబడతలేదు ఇంట్లో కోళ్ళు చిన్నగా ఉన్నాయి అన్న అందుకే ఉల్వకాయలు లేవు అంటే ఏంద్రా తాత ముసలోడానికి వంటకాయలు లేవంటవా నువ్వు ఒర్రకరా పూక మనకే దాచిన పక్కకి అవునన్న ఉల్వకాయలు లేవు షాపుడు స్కామ్ తెంగినట్టు ఉన్నాడు నువ్వు గుద్దమ్మే ఒక్కడన్నా ఉన్నాడు అరా షెడ్డి పెట్టాపుడు మంతనంగానే గుద్దుకుంటా చీరు అరే ఇంకా నోరుమై చోటు ముక్కలేయడానికి అవన్నీ కాదా పని చేయాలి తాగాలి తినాలి సెలబ్రేట్ చేయాలి అట్లుండాలి ఏంద్రా తెంగిపోనికి అరే తినంగ మాటలు తెంగకరా పెయిన పట్టదు మళ్ళా తినకూడు ఉల్వకాయలు లేవేంద్రా ఎందుకన్నా ఉల్వకాయలు లేవు గుడ్డు లేవు అని గుద్దలేలు పెడతావు అని ఉంటే కనబడయా పోతే పోనీ ఉల్వకాయలు గాని చంద పైసలు కొన్ని మిస్సింగ్ రా లెక్క కట్టలేవు అయినా లెక్కలని మంచిగా ఆయనే కాదు ఇంతకు ముందు అంటే ఏంద్రా నువ్వు అనేది నా ఇంతకెళ్ళి పెట్టుకున్న పైసలు తక్కువ పడితే ఎవరు ఇస్తారు ఇప్పుడు నాకు సరే అన్న ఇత్తంతి అందరం జమ చేసి ఏమంటారా సరే అన్న జమ చేసి ఇత్తంతి ఈ పంది పిచ్చలోడు వాని పిల్లకు మూడు పులోర ప్యాకెట్లు ఇచ్చిండు నేను మా తాతకు ఒక్కటి రా అంటే లేవన్నాడు దీని అమ్మాయి ఏంది ఒక్క బీర్కెట్ ఇచ్చాడు అరే బాబు అవన్నీ ఎందుకు రా ఇప్పుడు అంటే ఏంద్రా నేను ఇయ్యలే పైసలు దేవునికి నేను లేనా కమిటీలా లంజోడుగా బీర్సీస గుద్దల నూకుతా మళ్ళా మాట్లాడినావంటే అరే బాబు నాకు సపడే కొండవా నువ్వు పీతలు అడుగు పెడతావేంద్రా అన్నుంటే పొద్దున చూసుకున్నా అంతే అంటే ఏంది ఇప్పుడు నన్ను తాగోదం లాగా కనబడుతున్నా నారా అందరికి ఏ పొట్టి నేను చెప్పేది వింటావా నువ్వు ఓనిరా లావుడా గానీ నాకు చెప్పటం వారా నువ్వు నా ఇంటి కాకుండా విలువలేదు నీకు అరే గుద్దలు రావితే మనుషులు కూడా కనబడరా మీకు అయ్యా అన్న నువ్వా సరే అన్నా అవునన్నా నువ్వు లెక్కలలా పెట్రోల్ పైసలు ఎందుకు రాసినావన్నా అసలు నువ్వు ఎన్నడ తెచ్చినావన్నా బండి వినాయకుని షెడ్ కాడికి 500 పెట్రోల్ పోయించుకున్నా రాసినావు లెక్కలలా అరే నేను బండి తీసుకురాలేదారా లంజన్ కొట్టినట్టు కొట్టిర్రా బండిని షెడ్ కాడికి తీసుకొస్తే నేనేమన్నా అన్ననారా మిమ్మల్ని నేను పులారా మంచానికి బుల్లెట్ తీసుకొచ్చిన ఉచ్చా అయినట్టు తాగింది అది పెట్రోల్ నేను అడిగిన పైసలు కట్లనే అమ్మతో నాకు మొత్తం అర్థమైందా ఇంతకు ముందు నేను సంద అన్న పంచర్ నన్ను కంట్లో పెట్టుకున్నారు కదా శశాన్ ఆ దేవుని పైసలు అని కూడా తెలియకుండా ఇంట్లోకి వాడుకున్నాడు ఎవరికన్నా తెలుసారా అన్ని దొంగ పోకు లెక్కలు వేసి స్కామ్ తెంగినావు లెక్కలన్నీ పూకోలు తాగిరు గుద్దల పుల్లలు పెడతారు ఇక లొల్లి తెంగనీకే చూస్తారు నాకు తెలియదు అనుకున్నావారా దేవుని పైసలు అలాగే సురేఖ ఆంటీకి రీఛార్జ్ చేసినావు పూక మాకు తెలియదు అనుకున్నావా పూజారికి 10,000 నువ్వు 12,000 అని లెక్కలలో రాసి 2,000 స్కామ్ తెంగే పంతులకి 12,000 రా కావాలంటే తెలుసుకో గుద్ద తలకాలని మాటలు తెంగకు మన అందరం ఇక్కడ మాట్లాడుకుంటుంటే వాళ్ళు ఎవడు కౌన్స్ బాడు కావాలి కడుపు అడుగుతారు ఏ గవాన్ని దెంగా అన్న అయ్యాలనే తెల్లారతలే లెక్కలు మళ్ళీ పోతాడు అన్న అన్న అనుకుంటాను అన్న గుద్ద కిందకి నీళ్ళు తెచ్చిరు కారా లాస్ట్ కి
అయినా నేను ముందే అనుకున్నారా పెద్ద ఎత్తుకుంటే మెడల్ ఇరుగుతాయని. బై 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 గైస్, థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.